హైట్ ఆల్ వీడియోలు వీళ్ళ ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది ఎవరో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే కంస్థితే ఫాలో అవ్వండి అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజీలు అయితే మీరు మెసేజ్ చేయొచ్చు కాబట్టి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా అక్కడ చెక్అవుట్ అయితే చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు ట్రేడ్స్ మ్యాన్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అన్నమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనిలో ఉన్న ఫైర్ మ్యాను ఎంటీఎస్ కుక్కు అండ్ చార్జ్ మ్యాను ఈ విధంగా వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకు టెన్త్ క్వాలిఫికేషన్ పోస్టులు ఉన్నాయి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నాయి అండ్ డిగ్రీ బీటెక్ అండ్ డిప్లొమా వారితో పాటు ఐటీతో కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనమాట కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని నేను ఇంటర్వ్యూకి చూడండి మీకు ఏదానికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా వాటికైతే అప్లై అయితే చేసుకోండి ఇప్పుడు ఏడులా క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంది ఏమేమి పోస్టులు భర్తీ అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేటు ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒకటే రిక్వెస్ట్ వీడియోని కంస్తే లైక్ చేయండి బ్రదర్ అంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నా లైక్ చేయడం లేదు లైక్ అని మనం చాలా కొద్దిగా బూస్ట్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ప్లెక్కనైతే యాక్ట్రిషన్ అయితే పెట్టుకోండి ఇక వెల్ వెళ్దాం బ్రదర్ మనకు ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదా ఇది అనమాట అయితే మనకు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అయితే ఈ నెల ఇరవై తేదీన మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్లో ఇది ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఆర్టికల్స్ అనమాట అన్ని కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ ఇక్కడ మనకు ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్టు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది దీనిలోనే వచ్చేసి మనకు వివిధ డిపార్ట్మెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని కొద్ది వర్బ్కే కొద్ది వీడియోని ఎన్ చూడండి వీడియో లెంత్కి ఉంది కదా ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ చూశానంటే ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతే నష్టపోయింది మీరు అనమాట ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు అండ్ అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఎన్ వెబ్సైట్లో మాత్రమే ఈ నోటిఫికేషన్కి మెయిల్ అండ్ ఫీమ్లో ఇద్దరు కూడా అప్లై అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటుంది అప్లైతే చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ పది గంటల నుండి అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లైతే చేసుకోవచ్చు అంటే మనకు అప్లై చేసుకోవడానికి ఓవరాల్గా మనకు పదమూడు పన్నెండు రోజులు అయితే మనకు టైం అయితే ఇచ్చాడనమాట అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నావీ డాట్ జిఓవి డాట్ ఇన్ మీద టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసిన తర్వాత అక్కడ మీకు జాయిన్ నేవీ అని ఉంటుంది అన్నమాట దాన్ని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత టు జాయిన్ అని ఒకటి ఉంటుంది అనమాట దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత సివిలియన్స్ క్లిక్ చేయాలి సివిలియన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఐఎన్ సిఈటి జీరో వన్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని మీరైతే రిజిస్టర్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుని అయితే మనకు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జనరల్ సెంట్రల్ సర్వీస్ కింద మనకు పోస్ట్ అయితే భర్తీస్తున్నారు గ్రూప్ బి పోస్ట్ అనమాట అండ్ దీనిలో కూడా మనకి ఇక్కడ ఇక్కడ ఛార్జ్ మ్యాన్ అమ్యునేషన్ వర్క్షాప్ వచ్చేసి ఒక పోస్ట్ భర్తీస్తున్నాడు తర్వాత ఛార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి వచ్చేసి పది పోస్టులు నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి నాలుగు పోస్టులు అన్నమాట వీటికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సాలరీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ వన్ ఫోర్ హండ్రెడ్ సాలరీ వస్తుంది అన్నమాట అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు ఫిఫ్టీ థౌసండ్ మీకు సాలరీతో వస్తుంది అన్నమాట ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు టేబుల్ ఏలో వచ్చేసి మనకు మ్యాన్ ఇక్కడ పోస్ట్ అయితే భర్తీస్తున్నాడు ఓవరాల్గా రెండు పోస్టులు మాత్రమే శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సాలరీ తెస్తుందన్నమాట ఇక నెక్స్ట్ టేబుల్ బి టేబుల్ బిలో వచ్చేసి మనకు ఫైర్మ్యాన్ పోస్టులు ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టులు అనమాట దీనిలో మనకు లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల శాలరీ వస్తుంది అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్గా మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ అబమిక్కుాలరీ వస్తున్నమాట ఇక్కడ వెకల్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టు అంటే వి వెస్టర్న్ నేవల్ కమాండ్కి వచ్చేసి ఓవరాల్గా మనకు రెండు వందల ముప్పై ఏడు పోస్టులు బాధితున్నారు యువర్కి నూట ఆరు ఎస్సీ వాళ్ళకు ముప్పై రెండు ఎస్టీ వాళ్ళకు పంతొమ్మిది ఓబీఎలకు యాభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి ఇరవై రెండు తర్వాత ఎస్ట్రన్ నావెల్ కమాండ్కి వచ్చేసి ఓవరాల్గా తొంభై తొమ్మిది పోస్టులు సదరన్ నావేల్ కమాండ్కి అరవై పోస్టులు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్కి వచ్చేసి నలభై ఎనిమిది పోస్టులు అనమాట అంటే ఓవరాల్గా మనకు ఫైర్మ్యాన్ కి నాలుగు వందల నలభై నాలుగు పోస్టులు అయితే భర్తీ తీస్తున్నారు ఇక నెక్స్ట్ టేబుల్ సి అనమాట ఫైర్ ఇంజన్ డ్రైవరు దీనికి వచ్చేసి మనకు గ్రూప్ సి పోస్టులు వీటికి శాలరీ వచ్చేసి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వందలకు శాలరీ వస్తుంది అన్ని అలవేస్ కలుపుకుంటే కానీ ఓవరాల్గా మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అబ్బాయి మీకు శాలరీ వస్తుందన్నమాట ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకు ఫైర్ ఇంజన్ డ్రైవర్ అనమాట వెస్టర్న్ నేవల్ కమాండ్కి వచ్చేసి పదకొండు పోస్టులు భర్తీస్తున్నారు వెస్టర్న్ నేవల్ కమాండ్కి వచ్చేసి ముప్పై ఒక్క పోస్టులు అండ్ అన్నమాన్ నికోబార్ కమాండ్కి వచ్చేసి పదహారు పోస్టులు ఓవరాల్గా యాభై ఎనిమిది పోస్టులు అన్నమాట యువర్ వాళ్ళకు ఇరవై ఎనిమిది ఎస్సీ వాళ్ళకు ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీస పద్నాలుగు ఈడబ్ల్యూస్లకు ఐదు పోస్టులు ఇక నెక్స్ట్ టేబుల్ డీలో వచ్చేసి మనకు ట్రేడ్స్మెన్ మేడ్ మేట్ పోస్టులు అయితే భర్తేస్తున్నారు ఇవి గ్రూప్స్ పోస్టులు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందలకి శాలరీ వస్తుంది అన్ని ఎల్బేస్ కలుపుకుంటే ఓవర్గా మీకు థర్టీ థౌసండ్ అబవ్ మీకు సాలరీ తీసుకున్నమాట ట్రేడ్స్ ట్రేడ్స్మెన్ మేట్ పోస్టులు ఇక్కడ ట్రేడ్స్మెన్ పోస్టులు వచ్చేసి మనకు వెస్ట్రన్ నేవల్ కమాండ్కి వచ్చేసి ఒకవేళ నూట ముప్పై ఐదు పోస్టులు భర్తీస్తున్నారు అండ్ ఎస్ట్రన్ నేవల్ కమాండ్కి పదహైదు పోస్టులు అండ్ సదరన్ నేవల్ కమాండ్కి పదకొండు పోస్టులు ఓవరాల్గా ట్రేడ్స్మెన్ మీట్కి వచ్చేసి నూట యా నూట అరవై ఒక్క పోస్టులు భర్తీస్తున్నారు అనమాట యూఆర్ వాళ్ళకు డెబ్బై నాలుగు ఎస్సీ వాళ్ళకు ఇరవై నాలుగు ఎస్టీ వాళ్ళకు పది ఓబీసీలకు ముప్పై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ఓర్కు పద్నాలుగు పోస్టులు ఇక నెక్స్ట్ టేబుల్ టేబుల్ఈలో వచ్చేసి పెస్ట్ కంట్రోల్ వర్కర్ అనమాట దీనిలోనే ఓవరాల్గా మనకు పద్దెనిమిది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అండ్ వెస్టర్న్ నేవల్ కమాండ్కి వచ్చేసి పదిహేడు అండ్ సదరన్ నేవల్ కమాండ్కి ఒక్క పోస్ట్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక నెక్స్ట్ టేబుల్ ఎఫ్లో వచ్చేసి మనకు కుక్కు కుక్కు వచ్చేసి ఎవరైతే తప్పులేసారు గ్రూప్ సి అనమాట పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందలకి అనమాట అన్ని అరవై కలుపుకుంటే కానీ ఓవరాల్గా మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ అబాబ్ మీకు అయితే వస్తుంది ఇవి కుక్ పోస్టులు కాబట్టి దీనిలో వచ్చేసి మనకు ఓవరాల్గా తొమ్మిది పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు యువర్ వరకు ఐదు ఎస్సీ వాళ్ళకు మూడు అండ్ ఎస్టీ వాళ్ళకు అయితే లేవు ఓబీసీ వాళ్ళకు ఒక పోస్ట్ అనమాట అండ్ ఈడబ్ల్యూసీలకు కూడా పోస్టులు అయితే లేవు అండ్ ఇక్కడ మనకు సదారణ నేవల్ కమాండ్ కింద భర్త అయితే చేస్తున్నారు అండ్ లాస్ట్ వచ్చేసి మనకు టేబుల్ జీ దీనిలో వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్టర్ పోస్టులు అయితే భర్తీస్తున్నారు ఇవి కూడా గ్రూప్ సి పోస్టులు లెవెల్ వన్ కింద మనకు పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల సార్లు అయితే వస్తుంది అన్నమాట అండ్ దీనిలో వచ్చేసి ఓవర్గా పదహారు పోస్టులు మాత్రమే చేస్తున్నారు సదర నేవల్ కమాండర్ అనమాట యువర్ వాళ్ళకు పదకొండు అండ్ ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఒకటి అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ రెండు పోస్టులు ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు చార్జ్మెన్ అమినేషన్ వర్క్ షాప్ అండ్ చార్జ్మెన్ ఫ్యాక్టరీ ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తారో పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే యువర్ అండ్ ఈడబ్ల్యూస్ ఉండాలి ఎస్సీ ఎస్ట్ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై అండ్ ఓబీసీ వాళ్ళ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ ఛార్జ్ మ్యాన్ మెకానిక్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అన్నమాట దీనికి వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపే ఉండాలి ఇది యువర్ అండ్ వాళ్ళకు మాత్రమే ఇక ఎస్సీ ఎస్ట్ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఇక వాళ్ళు వచ్చి పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ డ్రాప్స్ మ్యాన్ దీనికి వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ చేసే వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అంటే ముప్పై సంవత్సరాలకు వరకు అండ్ ఓబీఎలకు వచ్చేసి త్రీ ఇయర్స్ అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఫైర్ మ్యాను అండ్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తారో పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూస్లో అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాలు అండ్ ఓబీసీలు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు అయితే అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ పోస్టులు అండ్ పెస్ట్ కంట్రోల్ వర్కరు కుక్కు అండ్ ఎంటీఎస్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూస్ అయితే అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఓబీసీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అప్లైతే చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు అనమాట ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు రెండు వందల తొంభై ఐదు రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళు ఎక్సర్స్మెన్ వాళ్ళు అండ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇక రిమైనింగ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మెయిల్ వాళ్ళు వాళ్ళు రెండు వందల తొంభై ఐదు రూపాయలు కంపల్సరీ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి ఇక్కడ వాళ్ళు ఏమైనా మెన్షన్ చేశారంటే ఎవరైతే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా పేమెంట్ చేస్తారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి మీరు పేమెంట్ అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్కి వస్తే కదా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఛార్జ్మెన్ అమ్యునేషన్ వర్క్షాప్స్ అనమాట దీనికి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో మీకు విత్ ఫిజిక్స్ అయితే ఉండాలన్నమాట లేదంటే కదా కెమిస్ట్రీ కానీ లేదంటే మ్యాథమెటిక్స్ కానీ ఉండాల్సి ఉంటుంది ఇది చేసిన వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు లేదా ఎవరైతే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసినట్టారో వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు దీనికి అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ దీనికి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్ కానీ లేదంటే కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏదో ఒకటి చేసినటువంటి బ్యాచిలర్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అయితే చేసినారో వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ లేదంటే మెకానికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఏదో ఒక దాంట్లో మీరు చేసినట్టుగానే మీరు అయితే దానికైతే అయితే అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చార్జ్ మ్యాన్ మెకానిక్ దీనికి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ లేదంటే ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ లేదంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ దీనిలో మీరు డిప్లొమా చేసినట్టుగానే అప్లైతే చేసుకోవచ్చు అండ్ వారితో పాటు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ దీనికి వచ్చేసి బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ దీనిలో చేసినటువంటి వాళ్ళు అయితే అప్లైతే చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు మెషన్ చేయడం అయితే జరిగింది అనమాట నెక్స్ట్ డ్రాట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్స్ అనమాట దీనికి వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి వాటితో పాటు ఇక్కడ మీకు టూ ఇయర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట డ్రాప్స్ షిప్ చేసినటువంటి సర్టిఫికెట్ లేదంటే ఐటీఏ సర్టిఫికేట్ అని ఉన్నా కానీ మీరైతే అప్లైతే చేసుకోవచ్చు లేదంటే త్రీ ఇయర్స్ అప్రెంటిషిప్ చేసినట్టుగా చేసినట్టు కదా వాళ్ళు ఎవరున్నా వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు అనమాట డ్రాప్స్ మ్యాన్షిప్లో మీకు అయితే దానిలో అయితే ఉండాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైర్ మ్యాన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూప్ బైపీసీ కానీ సిఎస్ కానీ హెచ్ఎస్ కానీ ఎన్ని గ్రూప్ చేసినా ఓకే అండ్ వారితో పాటు ఇక్కడ మీకు ఫైర్ ఫైటింగ్ సమస్య ఉన్నట్టు మీకు కోర్స్ అయితే చేసి ఉంటే ఉండాలి అని అంటున్నారు ఇది ఎలా తీసుకోవాలి ఏంటనేది మీ మండలంలో కానీ మీ డిస్టిక్లో కానీ మీకు ఫైర్ స్టేషన్స్ ఉంటాయి కదా అక్కడ వీళ్ళు ఒకసారి అడగండి సార్ ఇట్లా ఒక నోటిఫికేషన్ వచ్చింది పలాంటి నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ అడిగాడు ఫైర్మ్యాన్కి ఇది ఎలా తీసుకోవాలి సార్ అని అడిగితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట వాళ్ళే సజెషన్ ఇస్తారు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కాబట్టి దాన్ని బేస్ చేసుకోండి అయితే దీనికి వచ్చేసి మీకు కంపల్సరీ మీకు ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఉంటుంది అంటే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందంటే ముందుగా హైట్ విషయానికి వస్తే నూట అరవై ఐదు సెంటీమీటర్ అనేది హైట్ అయితే కమ్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఇస్తారన్నమాట హైట్లోన అండ్ దీనికి వచ్చేసి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందేమో అంటే ఫైర్మ్యాన్ పోస్టుకు అండ్ చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు ఉండాలి అండ్ బ్రీతింగ్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేసి మినిమం వెయిట్ యాభై కేజీల కంటే తక్కువైతే ఉండకూడదు అండ్ ఏ సైట్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ కంప్స్ అయితే ఉండాలి అండ్ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఇక్కడ మీరు అరవై మూడు పాయింట్ ఐదు కిలోలు ఉన్నటువంటి ఒక వస్తువుని కానీ లేకుంటే ఒక వ్యక్తిని కానీ మేము మీరు అంటే మోసుకొని నూట ఎనభై మూడు మీటర్స్ని తొంభై ఆరు సెకండ్స్లో మీరు రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత క్లియరింగ్ అంటే మనకి ఇది లాంగ్ జంప్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ అయితే ఉంటుంది తర్వాత క్లింబింగ్ ఇది త్రీ మీటర్స్ క పెట్టడం జరుగుతుంది అనమాట ఇక నెక్స్ట్ ఫైర్ ఇంజన్ డ్రైవర్కి వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో లేని గ్రూప్ అనమాట అండ్ వారితో పాటు మీకు కంపల్సరీగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కంపెస్తో ఉండాల్సి ఉంటుంది అనమాట ఎవరితో ఫైర్ ఇంజన్ డ్రైవర్కి అప్లై చేసుకుంటే గన ఇక నెక్స్ట్ దీనికి కూడా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది హైట్ వచ్చేసి నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి అండ్ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది చెస్ట్ వచ్చేసి నార్మల్ అప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు బ్రీతింగ్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్సు అండ్ మినిమం యాభై కేజీల కానీ తక్కువైతే ఉండకూడదు ఇక నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఫైర్ మ్యాన్కి ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అనమాట అరవై మూడు పాయింట్ ఐదు కిలోలు ఉన్నటువంటి ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ మీరు ఎత్తుకొని నూట ఎనభై మూడు మీటర్స్ రన్నింగ్ని తొంభై ఆరు సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ లాంగ్ జంప్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ ఉంటుంది అండ్ క్లిమ్మింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ మీటు దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ అయ్యి ఉండాలి వారితో పాటు మీకు ట్రేడ్స్ మ్యాన్ మీట్లో మీరు ఐటీఐ కూడా చేసి ఉండాలన్నమాట ఐటీఐ వచ్చేసి మనకు ఇదే నోటిఫికేషన్లో అన్ఎక్సర్వ్ వన్ అయితే ఉందన్నమాట అజర్వ వన్లో చాలా ఐటీఐ సర్టిఫికేట్ అయితే అడిగాడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి అన్ఎక్సర్వ్ వన్ అనమాట అన్ఎక్సర్వ్ వన్లో వచ్చేసి మనకు కార్పెంటర్ సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చాలా అంటే ఐటీఐ అడిగాడు అనమాట ఇక్కడ ఫిట్టరు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇట్లా అనమాట చాలా రకాల ఉన్నటువంటి ఐటీఐ సర్టిఫికెట్ అడిగాడన్నమాట మీరైతే ఒకసారి చూసుకోండి అండ్ ప్లంబర్ కూడా అడిగాడన్నమాట వారితో పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సర్వే చాలా రకాలు అంటే ఓవరాల్గా వచ్చేసి మనకు అరవై నాలుగు సంబంధించినటువంటి ఐటీ సర్టిఫికెట్లు దీనిలోనే ఏదో ఒక దానిలో ఉంటే కానీ మీరు ట్రేడ్స్ మ్యాన్ మీట్ అయితే మీరు అయితే అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ బెస్ట్ కంట్రోల్ వర్కర్కి వచ్చేసి టెన్త్ పాస్ అయ్యిండీ వారితో పాటు మీకు హిందీలోన మీకు అంటే హిందీ కానీ లేకుంటే రీజనల్ లాంగ్వేజ్లో మీకు కమల్సరీ మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ ఖోఖో ఖోఖోకి వచ్చేసి టెన్త్ పాస్టాండే ప్లస్ వారితో పాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఖోఖో వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలంటే మీరు క్యాటరింగ్ కానీ లేకుంటే హోటల్స్ కానీ వెళ్ళి ఇట్లా పలా నోటిఫికేషన్ వచ్చింది దానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అంటే ఇస్తారు అది మీరు రిక్వెస్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఇస్తారు అంటే సర్టిఫికేట్ అనేది వాళ్ళక్కడ లెటర్ ప్యాడ్ అయితే ఉంటుంది ఆ లెటర్ ప్యాడ్ని మీరు ఏం చేస్తారంటే తీసుకొని కంప్యూటర్ కాడికి వెళ్ళి టైపింగ్ చేయించి ఆ టైపింగ్లో వచ్చేసి ఏంటంటే మీ పేరు మీరు చేసిన వర్క్ ఎన్ని సంవత్సరాలు చేశారు అండ్ మీ స్కిల్స్ ఏంటి అంటే మీరు హోటల్లో బాగా పనిచేశారా లేదా అని మొత్తం కూడా టైపింగ్ చేయించి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ తోటి మీరు సిగ్నేచర్ చేపించి ఆ హోటల్ సీల్ అయితే ఉంటుంది ఆ హోటల్ సీల్ కూడా కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది అదే ఎక్స్ప్రెస్ సర్టిఫికేటు ఇక నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు వచ్చేసి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఐటీ కానీ ఎటువంటి సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు సింపుల్గా టెన్త్ పాస్ అయితే సరిపోతుందనమాట ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కానీ ముందుకు వచ్చేసి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అనమాట అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ సరిగ్గా చేశారా లేదా అండ్ పేమెంట్ కరెక్ట్గా చేశార లేదా అన్ని కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు పేమెంట్ చేసినటువంటి వాళ్ళకి అడ్మిట్ కార్డ్ కంప్స్ అయితే వస్తున్నమాట అండ్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకు ముందుకు వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక అండ్ ఇంకోటి ఎగ్జామ్ అనేది మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది ఏదో ఒక దాన్ని మనం చూసు చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు క్వాంటి ఆప్ట్యూవ్ నుంచి మనకు ఇరవై ఐదు క్వశ్చన్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు ఇరవై ఐదు క్వశ్చన్లు ఓవరాల్గా వంద క్వశ్చన్ వస్తే వంద మరొక టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు తొంభై నిమిషాలు గంట టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట అండ్ ఇక్కడ మనకు సిలబస్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ అయిపోయి ఎగ్జామ్లో ఎవరైతే లిస్ట్ అవుతారో అండ్ ఇంకోటి ఇక్కడ ఎవరైతే ఫైర్మెన్ అప్లై చేస్తారో అండ్ ఫైర్ ఇంజన్ డ్రైవర్కి అప్లై చేస్తారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ రెండో ట్రేడ్లకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని ట్రేడ్స్ వాళ్ళకి ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది ఈ డాక్యుట్ వెరిఫికేషన్లో మీరు అప్లై చేస్తే ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో అన్ని కూడా చెక్ చేస్తారు ఒరిజినల్ లేకుంటే డాక్యుమెంట్స్ ఫేక్ మొత్తం కూడా తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరుందంటే కానీ మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇంధి బ్రదర్లో మనకు ఇండియన్ యావెని చూసినటువంటి ట్రేడ్స్ మ్యాన్ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూలై ఇరవై తేదీ నుంచి ఆగస్ట్ రెండవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ